వామనమూర్తి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. అది మనుష్యులు చేసేటటువంటి ఉత్సవాలలో, దేవతలు చేసేటటువంటి ఉత్సవాలలో, అంటే దేవతా సంబంధమైన ఉత్సవాలలో, పితృదేవతా సంబంధమైన కార్యక్రమాల్లోనూ కూడా ఈ వామనమూర్తి యొక్క ఘట్టాన్ని వింటారు. అంటే వామనమూర్తి యొక్క చరిత్ర వినడం అనేటటువంటిది అంత పవిత్రంగా, అంత శక్తివంతంగా చెప్పబడింది. అనేక పర్యాయములు దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా భగవంతుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం దేవతల మీద ఉన్న కారణం చేత ఊడిపోయినటువంటి రాక్షసుల నాయకుడైనటువంటి బలిచక్రవర్తి దేవతలను గెలవడానికి కేవలం పౌరుష పరాక్రమములు ఒక్కటి పనికిరావు. వాళ్ళని గెలవడానికి భగవంతుడితో సమానుడు కనుక గురువుల యొక్క ఆశీర్వచనం మెండుగా ఉండాలనేటటువంటి ఉద్దేశ్యంతో అన్ని ప్రయత్నములను విడిచిపెట్టేసి గురువైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శుశ్రూష చేస్తూ ఉండిపోయాడు. అది ఒక విశేషమైనటువంటి లక్షణం. గురు శుశ్రూష అంటే స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని మూడు ఉంటాయి. గురువుగారు ఉన్నటువంటి ప్రాంగణాన్ని భగవంతుడు ఉన్న ప్రాంగణంగా ఎంచి ఆ గురువుగారు ఉన్న ప్రాంగణాన్ని శుభ్రం చెయ్యడం. దేహ శుశ్రూష అంటే గురువుగారు శరీరంతో ఉంటే కదా శిష్యులకు అభ్యున్నతి, ఆయన శరీరంతో ఉంటే కదా శిష్యులకు ఏమైనా చెప్పడం. ఆయన శరీరం పడిపోయిందనుకోండి, ఆయన శరీరం పడిపోతే శిష్యులకు చెప్పేవాడు ఎక్కడుంటాడు? శరీరం లేనప్పుడు గురువు ఎలా పలుకుతాడు? గురువుకి నష్టం కాకపోవచ్చు, తాను శరీరం కాదు అని గురువుకు తెలుసు కాబట్టి శరీర పతనము గురువుకి పెద్ద ఇబ్బంది కాదు. కానీ గురువు శరీరము పతనమైపోతే ఎవరికి పెద్ద నష్టము అంటే శిష్యులకి, బోధ చేసేవాడు ఉండడు. అందుకే గురువుగారి శరీరం నలుగుడు పడిపోకుండా గురువుగారి శరీరం ఆరోగ్యవంతంగా ఆయన సంతోషంగా ఉండి మరిన్ని మంచి విషయాలు శిష్యులకు హితోపదేశం చెయ్యడానికి వీలుగా, ఆయన విశ్రాంతి పొంది ఆరోగ్యం పొందడానికి వీలుగా ఆయన శరీరాన్ని రక్షించుకోవడం కోసమని శిష్యులు పరిశ్రమిస్తూ ఉంటారు. దాన్ని దేహ శుశ్రూష అంటారు. మూడవది ఆత్మ శుశ్రూష. గురువుగారి హృదయం తెలుసుకుని ఆయన ఏది చెప్తున్నారో దాన్ని కేవలం వినడం కొరకు అని కాకుండా జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని గురువు కష్టపడి శ్వాసని విచ్చించి చెప్పినటువంటి మాటలను తాను ఉపయుక్తం చేసుకుని సార్థక్యాన్ని పొందడం, ఈ మూడిటిని శుశ్రూష అంటారు. అలా బలిచక్రవర్తి మహానుభావుడైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శుశ్రూష చేశాడు. చాలా కాలం శుశ్రూష చేసిన తర్వాత అడిగాడు ఒకరోజున శుక్రాచార్యుల వారు, నువ్వు ఏ సంకల్పంతో నాకు ఇలా శుశ్రూష చేస్తున్నావు అని. తెలుసుకోలేనంత అమాయకుడు కాడు, ఎందుచేత అలా శుశ్రూష చేస్తున్నాడో, తన ప్రయత్నంతో దేవలోకాన్ని దేవతల్ని గెలవలేక గురువుల ఆశీర్వచనము వలన మాత్రమే ఇది సంభవం అవుతుందని తనకి శుశ్రూష చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుల వారు రాజు యొక్క అభీష్టాన్ని నెరవేర్చడం కోసమని విశ్వజిత్ అనబడేటటువంటి యాగం చేశాడు. యాగము ఖచ్చితంగా స్వరంతో కూడుకున్నటువంటి మంత్రములతో చేస్తే దాని హవిస్సు దేవతలకు వెళుతుంది కాబట్టి దేవతలు అనుగ్రహిస్తారు అని. కాబట్టి దేవతలు ప్రీతి పొందారు. పరిపూర్ణమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి రథం, సూర్యుని యొక్క రథానికి ఉండేటటువంటి గుర్రములు ఎటువంటి ఉంటాయో అటువంటి గుర్రములు, బాణతూణీరములు, బాణములు, కవచము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైన రథం ఆ హోమంలోంచి బయటికి వచ్చింది. ఆ రథాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు. ఒకసారి అలా వెళ్ళినటువంటి బలిచక్రవర్తి యొక్క తేజస్సు దుర్నిరీక్ష్యమైంది. ఇక చూడ్డానికి కూడా సాధ్యం కాదు, అలా విలిగిపోతున్నాడు. ఎందుకంటే గురువుల యొక్క ఆశీర్వచనం ఉంది. ఇప్పుడు బలిచక్రవర్తికి గురువుగారి ఆశీర్వచనం ఉంది. మరి దేవేంద్రుడు గెలవాలంటే, దేవేంద్రుడు తన గురువును ఆశ్రయించాడు, బృహస్పతిని పిలిచి అడిగాడు. బలిచక్రవర్తి గురువుల ఆశీర్వచనంతో తేజస్సుని సంతరించుకొని ఇంత గొప్ప యుద్ధ పరికరములతో నా మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు బలిచక్రవర్తిని ఎదుర్కొనడం అంత తేలికగా నాకు కనపట్టలేదు. మీరు మాకు గురువులు, మేమేమి చెయ్యాలో మాకు హితోపదేశం చేయండి అన్నారు. అంటే బృహస్పతి అన్నారు, శక్తివంతుడవైతే యుద్ధం చేసి వీరమరణం పొందాలి, కాదంటావా అవతల వారి మీద గెలవాలి. మూడు, ఇది సమయము కాదు, ఆనుకూల్యత లేదు అనుకుంటావా? అసలు యుద్ధానికి వెళ్లకుండా సమయం కోసం ఎదురు చూడడం మంచిది. ఎప్పుడు సమయం కలుగుతుంది అంటావా?
విప్రబలమునవానికి వృద్ధి వచ్చే. గురువుల యొక్క ఆశీర్వచనం వల్ల, గురువుల అనుగ్రహం వల్ల ఇవాళ బలిచక్రవర్తికి ఈ తేజస్సు వచ్చింది. మళ్ళీ బలిచక్రవర్తికి ఈ తేజస్సు ఎప్పుడు పోతుంది అంటే, వారి పాటింపకి మీద వాడి చెడును ఎప్పుడో అప్పుడు తిరస్కరిస్తాడు గురువుని. ఆ తిరస్కరించినప్పుడు గురువుకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు గురువు అనుగ్రహం తొలగిపోతుంది. ఎప్పుడు గురువు అనుగ్రహం తొలగిపోతుందో అప్పుడు శాపవాక్కు విడిచిపెడతాడు. ఎప్పుడు విడిచిపెడతాడో అప్పుడు బలిచక్రవర్తి పతనమైపోతాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే, అన్ని వేళలా పింకితనం పరికిరాదు. ఎదురు చూడడం, నిరీక్షించడం, ఓర్పు పట్టడం జీవితంలో అన్నిటికన్నా గొప్ప విషయాలు. అందుకని నువ్వు ఓర్పు పట్టు అన్నాడు. ఆ ఓర్పు పట్టినటువంటి ఇంద్రుడు భార్యతోటి, బిడ్డలతోటి, దేవతలతోటి అన్ని దిక్కులకు చెదిరిపోయి వెళ్ళిపోయాడు. అవలీలగా బలిచక్రవర్తి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. తదనంతర కాలమునందు కశ్యప ప్రజాపతి తపస్సు చేసి, తపస్సు చాలించి ఒక రోజున ఇంటికి వచ్చాడు. కశ్యప ప్రజాపతికి అదితి, దితి అని ఇద్దరు భార్యలు. దితి సంతానమంతా దైత్యులు, రాక్షసులు. అదితి సంతానమంతా దేవతలు. ఇద్దరూ ఆయన భార్యలే. చిత్రం ఏమిటంటే, రాక్షసులు, దేవతలు కూడా ఆ కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. దితి అంటే రెండు చూస్తుంటుంది అని అర్థం. నేను వాడు, నేను వాడు అన్నప్పుడు నేను బాగుండాలి, వాడు పాడైపోవాలన్న భావన లోకంలో స్వార్థంలో ఉంటుంది, కాబట్టి రాక్షసులు పుడుతుంటారు. అదితి రెండు ఉండవు, అంతా ఒక్కటే. అందుకే దేవతలు పుడుతూ ఉంటారు. దేవతల మీద భగవంతుడికి పక్షపాతం కాదు. దేవతలు అందరి యొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంటారు, కాబట్టి వారి పట్ల అనుగ్రహం ఉంటుంది. ఆమె కశ్యప ప్రజాపతి ఇంటికి వచ్చిన తరువాత, యోమీభర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. భర్తయే దైవం కనుక ఆయనని కూర్చోపెట్టి, ఆయనని సంతోషపెట్టి, ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, ఆయనని సేద తీర్చిన తరువాత ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంది. ఎండకన్నిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగి నీడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నీడు, అమరుల కాధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్య నీడు, బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గిలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అంది. చిత్రం ఏమిటంటే, తన బిడ్డలు పడుతున్నటువంటి బాధ చెప్పవలసి వస్తే, అదితి నిజానికి మొట్టమొదట కొడుకు ఇంద్రుడికి రాజ్యం పోయిందని చెప్పలేదు, కోడలు గురించి చెప్పింది. ఒక అత్తమామలకి ఉండవలసినటువంటి ప్రేమ మొదట ఎవరి మీద ఉంటుంది అంటే కోడల మీద ఉంటుంది. అయ్యో, ఎక్కడో పుట్టిన పిల్ల మనింటికి కోడలుగా వచ్చింది, ఆమె నా వల్ల సంతోషం పొందాలి, నా వల్ల సుఖం పొందాలి అని అత్తమామలకు ఉండాలి. పెద్దవాళ్ళు వాళ్ళు కదా, అక్కడ బయలుదేరాలి ప్రేమ. అప్పుడు ఆమె ఆ ఇంటిలో అంతర్భాగం అవుతుంది. అందుకని ఆ అదితి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ అంది, ఎండకన్నిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నీడు. ఎండ అంటే తెలియనటువంటి ఇంద్రుడి ఇల్లాలైనటువంటి సచీదేవి ఇవాళ అనేక ప్రాంతాలలో, అనేక ఇళ్లల్లో కాలం గడుపుతోంది. అసలు మూడు లోకముల వైభవాన్ని పొంది ప్రతిరోజు గొప్ప గొప్ప భోగములను అనుభవించవలసినటువంటి కుమారుడైనటువంటి దేవేంద్రుడు అరణ్యములు పట్టి వెళ్ళిపోయాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు ఇవాళ ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నారు. అమరులకు ఆధారమైన అమరావతి రాక్షసులకు ఆటపట్టయింది. యజ్ఞములు చేసినప్పుడు ఆ యజ్ఞములలో ఇచ్చినటువంటి హవిస్సుని బలిచక్రవర్తి పుచ్చుకుంటున్నాడు తప్ప దేవతలకి ఒక్క కడియ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి నేను చాలా బాధపడుతున్నానంది. అయితే చిత్రం ఏమిటంటే, ఆమె ముఖాన్ని చూసి కశ్యప ప్రజాపతి ఒక ప్రశ్న వేశాడు. ఏమి నీ ముఖం అలా ఉంది? దేవాలయాలలో అర్చనలు సరిగా జరుగుతున్నాయా? నీ పిల్లలు నీ మాట వింటున్నారా? ఇంటికొచ్చిన అతిథులకి జరగవలసినటువంటి సత్కారములు జరుగుతున్నాయా? మనకున్న దాంట్లో వచ్చిన వాళ్ళకి పెట్టి గౌరవాన్ని పొందుతున్నారా? అంటే ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి నిజానికి ఏడవలసి వస్తే ఎప్పుడు ఏడవాలో ఆ ప్రశ్నలన్నీ కశ్యప ప్రజాపతి అడిగాడు. అడిగితే ఆవిడ, అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, పేరుకు ఎక్కచెల్లెళ్ళమైనా నాకు దితికి ఎన్నడూ పడదు, ఆమె బిడ్డలు నా బిడ్డల పట్ల కక్ష వహించి వాళ్ళని కష్టపెడుతున్నారు, కాబట్టి దీనికి తరుణోపాయం చెప్పమని అడిగింది.
ఆయన చిన్న నవ్వు నవ్వి వైరాగ్య భావనతో అన్నాడు, ఏమిటో ఈ భార్యలు, ఏమిటో ఈ పిల్లలు, ఏమిటో ఈ సంసారం, ఏమిటో ఈ బంధనాలు, ఏమిటో ఈ కష్టాలు, ఏమిటో ఈ సుఖాలు, ఏమిటో ఈ కోరికలు, ఏమిటో భగవంతున్ పరముం జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టిని పొంది సకలార్థవ్యాప్తి చేకూరడిన్ భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి అన్నాడు. పరమాద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఇదేమిటి, ఏ కోరికైనా మనిషికి తీరాలి అంటే భగవంతుని యొక్క సేవ చేయాలి. ఏదైనా ఇవ్వగలిగినటువంటి పరిపూర్ణుడు ఆయన. కాబట్టి భగవంతున్ పరముం జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరడిన్ భగవత్సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. ఈ కోరిక ఏమిటి, ఏ కోరికైనా భగవంతుడు తీర్చగలడు, సర్వశక్తివంతుడు ఆయన. ఆయనని ఆశ్రయించు అంటే ఆవిడంది నాకు ఒక విధానం ఏదైనా చెప్పండి, ఆశ్రయిస్తాను, నేను ఏ పద్ధతిని పాటించి ఏ వ్రతాచరణము చేస్తే నాకు భగవంతుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు. ఒక్కొక్కసారి కష్టము తట్టుకోగలిగింది అయి ఉంటుంది, ఒక్కొక్కసారి కష్టము తట్టుకోలేనిది అయి ఉంటుంది. కాబట్టి తొందరగా నేను ఈశ్వరానుగ్రహం పొందడానికి ఎటువంటి వ్రతం చెయ్యాలో నాకు చెప్పండి అంది. ఆయన పయోభక్షణము అని ఒక వ్రతాన్ని చెప్పాడు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుంచి 15 రోజుల పాటు దీనిని ఈ పద్ధతిలో ఆచరించు అన్నాడు. ఆమె ఆ వ్రతాన్ని చేసింది. ఒక వ్రతాన్ని కల్పం ప్రకారం భక్తితో చేసిన తరువాత అది విగ్రహం కాదు, అది పరమాత్మ అన్న భావనతో చేసిన వారికి ఈశ్వర కృప కలగవలసిందే. చేసిన కర్మచేత కాదు ఫలితం, కర్మచేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. ఆయన ప్రీతి చెందాలి అంటే చేస్తున్న కర్మ భక్తితో కూడుకున్నదై ఉండాలి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు నేను తెచ్చుకున్న విగ్రహం అని కాదు, ఇది విగ్రహం కాదు, ఇది పరమాత్మ అన్న భావన ఉండాలి. ఆ భావనతో చేసిన నాడ ఆయనకు అందుతుంది. నువ్వు అటువంటి భక్తితో చేయి, ఆయన అనుగ్రహిస్తాడన్నాడు. ఆమె 15 రోజులు వ్రతం చేసింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. పోతన గారు ఒక అద్భుతం చేశారు. ఆయన అన్నారు, చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడినదితి లక్ష్మీనాథున్ అన్నారు. సర్వసాధారణంగా త్రాగటము అన్న మాట నోటితో చేస్తాం, ఓ పాయసము లేకపోతే ఏదో ఫలరసమో చాలా బాగుందనుకోండి, నోటితో జుర్రుకు తాగుతారు. కానీ పరమమంగళప్రదమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి అదితి కన్నులతో ఆయన రూపాన్ని జుర్రుకుందిట. అంటే అసలు ఏ అవయవం వంక చూస్తే ఆ అవయవమే అంత అందంగా అనిపించి అలా చూస్తూ ఉండిపోయి జుర్రుకుందిట. చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడినదితి లక్ష్మీనాథున్. కంఠం బిగ్గరగా రాక ఎదురుగుండా పరమాత్మ నిలబడితే ఏదో వచ్చిరాని మాటలా అన్నట్టుగా మందభాషల డగ్గరి మనుజ విభుడు అన్నట్టుగా చాలా మెల్లని కంఠంతో ఆయనని స్తోత్రం చేసి, నేను ఇలా కష్టపడుతున్నాను, నా బిడ్డ దేవేంద్రుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు, నువ్వు ఆ వాళ్ళకిచ్చినటువంటి రాజ్యాన్ని బలిచక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు, కాబట్టి మళ్ళీ నా బిడ్డలకు రాజ్యం దక్కేటట్టుగా అనుగ్రహించమని అడిగింది. ఆయన అన్నీ విని అన్నాడు, అమ్మా సంహరించి రాజ్యాన్ని తీసుకుని నీ కుమారుడికి ఇవ్వడం సాధ్యం కాదు, బలిచక్రవర్తిని సంహరించడం కుదరదు. ఎందుకని అంటే ఆయన గురువుల యొక్క అనుగ్రహంతో రాజ్యాన్ని స్వీకరించాడు, కానీ ధర్మాత్ముడు సత్యసంధుడు, విశేషమైనటువంటి దాన ధర్మములు చేస్తాడు. అలాంటి వాణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి నీ కొడుక్కి రాజ్యం ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? కానీ దేవతల రాజ్యాన్ని కబళించాడు, వాళ్ళకి అందవలసినటువంటి హవిస్సు అందనివ్వట్లేదు, కాబట్టి నువ్వింత తపస్సు చేశావు కాబట్టి ఆ రాజ్యం ఇవ్వవలసిందే, కానీ సంహరించి మాత్రం ఇవ్వడం కుదరదు. భగవంతుడు కూడా సత్యధర్మములు పట్టుకున్నవాడు రాక్షసుడైనా ఎంత గౌరవిస్తాడో చూడండి, ఎంత అభిమానిస్తాడో చూడండి. ఆయనకి ఉపాధితో సంబంధం ఏముంటుందండి? ఆయనకి కావలసింది ఆ సత్యము ధర్మము భక్తి దానము కర్మాచరణము మంచి బుద్ధి. అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. అందుకే ఆయనని సంహరించలేను, కానీ
ఏదో ఒక మాయ చేసి మళ్ళీ అతని దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకుని నీ కొడుకులకి అప్పచెప్తాను అని ఒక మాట అన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవును సంశ్లోకింపన్ సతుల్ం పతుల్ మిగుల సంబోధింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అబ్బా ఏమి పద్యాలు పడ్డాయో పోతనగారికి, మహానుభావుడికి. ఏమంటాం ఇంకా, అస్తమానం రోజుకు 10 మాటలు అలా అనుకుని ఆనందపడిపోతుంటానంతే. అమ్మా తప్పకుండా నీ బిడ్డలకి రాజ్యం ఇస్తాను, కానీ నీ ప్రేమ చూస్తుంటే, నువ్వు నా కోసం చేసినటువంటి ఆ వ్రత విధానం చూస్తుంటే, నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ మిగుల సంబోధింపన్, నీ కోడళ్ళు నీ కొడుకులు నీ బంధువులు నువ్వు మీ ఆయన అందరూ సంతోషించేటట్టుగా మీకు కావలసిన అభీష్టములను నెరవేరుస్తాను, కానీ నాకు కూడా ఒక్క కోరిక ఉందమ్మా అన్నాడు. ఏమిటంటావా? నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. నీకు కొడుకునవ్వాలనుందమ్మా, నీ పొత్తిళ్లలో ఆడుకోవాలనుందమ్మా. నాకు ఆ కోరిక తీరుస్తావా? నన్ను అనుగ్రహిస్తావా? ఎవరు భగవంతుడంతటి వాడు భక్తికి ఎంత పరవశుడవుతాడో చూడండి. అందుకు ఉపేంద్రుడయ్యాడు, ఇంద్రుడికి తమ్ముడయ్యాడు, అదితి కశ్యపులకు మళ్ళీ కుమారుడిగా వచ్చాడు. ఇస్తే ఆవిడంది పరమ సంతోషం కదూ, ఇంతకన్నా కావలసిందే ఉంది, తప్పకుండా నీ కోరిక తీర్చవలసింది, అలాగే నా కడుపున కుమారుడిగా జన్మించమంది. తదనంతర కాలమునందు ఆమె గర్భమును ధరించింది. స్వామి ఆవిర్భవించారు. ఆవిర్భవించినప్పుడు రవి మధ్యాహ్నమునంచరింపగ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్ అంటారు పోతనగారు. పరమపాతివ్రత్య విఖ్యాతకున్ పతి దైవమని తలచి తన ధర్మాన్ని తాను పాటించి పతి చెప్పినటువంటి మార్గంలో నడిచినటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ అదితికి సాక్షాత్ భగవానుడే రవి మధ్యాహ్నమునంచిరింప, సూర్యుడు మధ్యాహ్న కాలంలో ప్రకాశిస్తూ ఉండగా గ్రహ తారాచంద్ర భద్రస్థితి, గ్రహములు తారకలు అన్నీ కూడా భద్రమైనటువంటి స్థితిలో ఉండగా శ్రవణానక్షత్ర సంయుక్తమై ఉన్నటువంటి పరమపుణ్యకాలంలో అభిజిత్ లగ్నంలో వామనమూర్తి అయి ఇన్ని భువనములలో పరివ్యాప్తము చెంది ఉండేటటువంటి పరమాత్మ, ఆయన యొక్క తుది మొదలు ఎవరూ చెప్పలేనంత ఎత్తు ఎదిగిపోయినటువంటి పరమాత్మ వామనమూర్తి అయి పుట్టివాడుగా జన్మించాడు. జన్మించినప్పుడు 4 చేతులలో శంఖము చక్రము గద పద్మము వనమాల పీతాంబరము అన్నీ ధరించినవాడయ్యుండి సమస్త దేవతల చేత స్తోత్రము చెయ్యబడినవాడైనప్పటికీ ఉత్తర క్షణంలో ఆ రూపాన్ని ఉపసంహారం చేసి వటువుగా మారిపోయాడు. ఎందుకని అంటే కార్యాన్ని సాధించాలి త్వర, అందుకని వెంటనే వటువు అయిపోయాడు. వటువు అంటే అప్పుడే ఉపనయనమైనటువంటి, వటువు అంటాం కదూ, ఉపనయనమైనటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడిగా మారిపోయాడు. రమ్మా మానవకొత్తమ, ఆ తల్లి పొంగిపోయింది. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్నివడుగ నా కుల దీపక రగదయ్య భాగ్యరాశి వగుచు. పోతనగారి గొప్పతనం ఏమిటంటే తల్లి కొడుకుతో మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో పద్యం అలాగే పడిపోతుంది ఆయనకి. ఒక రాక్షసుడితో భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిపోతుంది. ఒకరు చాలా గర్వంతో మాట్లాడితే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిపోతుంది. సహజ పండితుడు, మహానుభావుడు, అది భగవద్ అనుగ్రహంగా రామచంద్రమూర్తి కృపతో పడిపోయిన పద్యాలు అవన్నీ. అందుకే నన్ను కన్న తండ్రి, సాధారణంగా తల్లి పిల్లలు అంటుంది నాన్న నాన్న అంటుంది. నాన్న అంటే ఎవరు? తనని కన్న తండ్రి. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్నివుడుగ నా కుల దీపక రగదయ్య భాగ్య రాశి వగుచు అని పిలిచింది అదితి. ఓ చిన్నివుడుగా నా కొడుక, ఓ భగవంతుడా నా దైవమా నా కులదీపమా, ఓ చిన్ని ఒడుగా రారా అని పిలిచింది. పిలిచి ఉత్తర క్షణమైన పుట్టి పుట్టగానే శ్రీకృష్ణ పరమాత్మకున్నట్టుగా లీలలు లేవు. ఎదర మీరు భాగవతం దశమస్కంధం చెప్పినప్పుడు శ్రీకృష్ణ లీలలు వింటారు, అబ్బో ఎన్ని అద్భుతమైన లీలలో. అటువంటి శ్రీకృష్ణ లీలలు వామనమూర్తికి లేవు.
వెంటనే ఆయన వడుగు చేసుకునేటటువంటి పిల్లవాడు ఎంత వయస్సుని పొందుతాడో అలా గర్భాష్టమం 7 సంవత్సరముల 2 నెలలు వయస్సుని పొందేశాడు. పొందగానే కశ్యప ప్రజాపతి ముంజదర్భలతో కూడుకున్నటువంటి మొలత్రాడు ఇచ్చాడు. సూర్యభగవానుడే క్రిందికి దిగి వచ్చి గాయత్రి మంత్రోపదేశం చేశాడు. బృహస్పతి వచ్చి యజ్ఞోపవీతం ఇచ్చారు. భూదేవి వచ్చి నల్లజింక చర్మాన్ని ఇచ్చింది. ఆ పైన సరస్వతీదేవి వచ్చి జపమాల ఇచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి కమండలం ఇచ్చాడు. చంద్రుడు వచ్చి దండమిచ్చాడు. సూర్యుడు వచ్చి గొడుగిచ్చాడు. భిక్షాపత్రికనిచ్చను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అంటారు. తల్లి అయినటువంటి అదితి కౌపీనం గోచి ఇచ్చింది. ఆ పైన ఆ యక్షేషుడు కుబేరుడు వచ్చి ఆయనకి భిక్షాపాత్రనిచ్చాడు. సాక్షాత్ పార్వతీదేవి అన్నపూర్ణ ఆమె ప్రత్యక్షమై పూర్ణ భిక్ష అంటూ భిక్ష పెట్టింది. ఆయనకి ఒడుగు అయిపోయింది. ఒడుగు పూర్తయిపోగానే ఏమీ తెలియని వాళ్ళ ఒడుక్కి వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ చూసి ఈ దేశంలో దగ్గరలో యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరుగుతుంటాయి, ఏ మహానుభావుడు నిరంతరం దానములు చేస్తూ ఉంటాడు, ఏ మహారాజు దగ్గరికి వెడితే అడగవలసిన అవసరం లేకుండా ఇవ్వగలిగినటువంటి దయాళు అయి ఉంటాడు, నాకు చెప్పండి అని అడిగాడు. బలిచక్రవర్తి మహానుభావుడు గొప్ప దానములు చేస్తాడు. ఎన్ని దానములు చేశాడంటే మాకు దానం కావాలని అడిగేవాడు లేనంత దానాలు చేశాడు అటువంటి చక్రవర్తి. ఇదిగో ఇక్కడే నర్మదా నదీ తీరంలో దానాలు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞంలో ఇప్పుడు యాజమాన్యంలో కూర్చుని ఉన్నాడన్నారు. అయితే మనం చూడవలసింది, బయలుదేరదాం అని మిగిలిన వాళ్లతో కలిసి నర్మదా నదిని దాటి ఆ యజ్ఞవాటంలోకి ప్రవేశించాడు. ఆ చిన్ని పిల్లవాడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు తేజస్సే కదూ, అందున వటువు రూపంలో పొట్టి బ్రహ్మచారిగా ఉండి ఆ తాటాకు గొడుగేసుకుని ఆ 3 పోగులు యజ్ఞోపవీతం వేసుకుని ఆ నడిచి వెళ్ళిపోతుంటే పంచశిఖలు పెట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. శుంభుండో హరుడో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారతవచ్చకాక ధరణిన్ ధాత్రీశురుండెవ్వడీ శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఆ పిల్లవాడు నడిచి వెళ్ళిపోతుంటే ఏమిటి, పరమేశ్వరుడు వచ్చాడా, శ్రీ మహావిష్ణువు వచ్చాడా, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారా, సాక్షాత్తు సూర్యుడు వచ్చాడా, అగ్నిహోత్రుడు వచ్చాడా, ఏమిటి ఆ తేజస్సు, ఏమిటి ఆ పిల్లాడిది, అంత తేజోవంతంగా ఉన్నాడని అందరూ కూడా పిల్లాడి వంక చూసి ఆశ్చర్యపోయి మాట్లాడుకుంటున్నారు. ఆయన అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడ ఎవరో ఘనపాటీలు కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్లతో పాటుగా జటపాఠం కాసేపు జట చెప్పాడు. కాసేపు ఈ వేదమంత్రానికి అర్థం ఏమిటి, ఈ స్వరంతో చెప్పినప్పుడు దీనికి అర్థం ఇలా వస్తుందా అలా వస్తుందా, దీన్ని ఎక్కడన్వయం చేయాలని వాళ్లతో మాట్లాడుతున్నారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, మీ గురువుగారు ఫలానా ఆయన కదా, మహానుభావుడు అండి, ప్రాతస్మరణీయుడు, అటువంటి వారి దగ్గర వేదం చదువుకున్నారు, మీరు అదృష్టవంతులు, కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు, గోష్ఠించేయున్ కొందటితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వున్. కొంతమంది దగ్గరికి ఆ బ్రహ్మచారి వెడుతున్నాడు, జటాపాఠం చెప్తున్నాడు, కొంతమంది దగ్గరికి వెళ్తున్నాడు, తర్కిస్తున్నాడు, వాళ్ళతో వాదన చేస్తున్నాడు, కొంతమందితో ముచ్చటాడుతున్నాడు, కొంతమందితో మాట్లాడుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి ఏమిటి తేజోమూర్తి ఇలా ఉన్నాడు అని చెప్పి ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. తిన్నగా గబగబా బలిచక్రవర్తి ఎక్కడ యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళాడు. వింధ్యావళి అని ధర్మపత్నితో కలిసి యజమానిగా కూర్చుని ఉన్నాడు బలిచక్రవర్తి. వెడుతూనే బ్రహ్మచారి కనుక ఆశీర్వచనం చేస్తూ, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుదారాపద వ్యవహర్తకున్ నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యం గురించి మాట్లాడుతూ, బహుశా తెలుగు సాహిత్యంలో పోతనగారు తప్ప ఇటువంటి పద్యరచన చెయ్యగలిగిన కవి ఉండడు అన్నారు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు పైకి శుభం 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 ఆశీర్వచనం. స్వస్తి మంగళం ఎవరికి, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు 3 లోకములను శాసించగలిగిన వాడికి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, కేవలం హేళగా దేవేంద్రుడిని కూడా తరిమి కొట్టగలిగిన శక్తి కలిగినటువంటి వాడు, మంచి పథంలో ప్రయాణించేవాడు, మునీంద్రుడు చెప్పినటువంటి గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి వాడు,
దేవతా స్త్రీల మెడలలో ఉండేటటువంటి మంగళసూత్రములు జారిపోయేటట్టుగా చేయగలిగినంతటి బలదర్పములు కలిగినటువంటి బలిచక్రవర్తికి స్వస్తి యగుగాక. పైకి లోపల స్వస్తి అంటే అయిపోయింది. స్వస్తి అంటే ఏమిటి? ప్రవచనం అంతా అయిపోయింది అనుకోండి. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా స్వస్తి చెప్పి స్వస్తి చెప్పేశారండి అంటారు. స్వస్తి చెప్పేశారంటే అయిపోయిందని. లోపల స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, నేను వచ్చేసాను ఇక నీకు మూడు లోకములను శాసించగలిగినటువంటి సమయం అయిపోయింది. ఇంతకాలం దేవతా స్త్రీల మెడలలో ఉన్న మంగళసూత్రములు జారిపోయేటట్టుగా యుద్ధాలు చేశావు, అయిపోయింది స్వస్తి. ఇన్నాళ్ళు గొప్ప గొప్ప యజ్ఞాలు చేశావు, స్వస్తి అయిపోయింది. ఇన్నాళ్ళు మంచి పదంలో ప్రయాణించి ఇటువంటి కార్యక్రమాలు చేశావు, స్వస్తి అయిపోయింది. పైకి ఆశీస్సు, లోపల ఇక అయిపోయింది, నేను వచ్చాను ఇక నీ రాజ్యాన్ని కబళించడానికి వచ్చాను, దేవేంద్రుడికి ఇచ్చేస్తాను. లోపల వేరొకటి, రెండిటిని ఏకకాలంలో కలుపుతూ మాట్లాడాడు. కానీ బలిచక్రవర్తి ఆ పిల్లవాడు యొక్క తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు. ఒడుగా ఎవ్వరివాడ వెవ్వడవు సంవాసస్థలం వెయ్యది, ఎడకున్నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. నా కోరికల్ కడతీరిన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమిక్కాలమున్ అన్నాడు. నిజం కూడా యజ్ఞం కానీ ఏదైనా జరుగుతుంటే మహాత్ములు ఎవరైనా సభలోకి వస్తే ప్రదక్షిణ పురస్సరంగా జ్వాల తిరుగుతుంది. అంటే ఎవరో పెద్దలు వచ్చారు సభలోకని గుర్తు. దేవతలు ప్రీతి చెందినప్పుడు అందులో చండీ హోమంలో బాగా తెలుస్తుంది. ఎందుకని అంటే చండీ హోమం ఎక్కువ పచ్చి పదార్థాలు వేస్తారు. అయినా కూడా పొగ రాకుండా జ్వాల ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతూ పుచ్చుకుంటే ఎంత ప్రీతి చెందిందో భగవతి అర్థం అవుతుంది. అందుకే దాన్నే పోతనగారు మహానుభావుడు, ఆయనకి తెలియని విషయాలు ఏమిటి, అందుకే అలా ఇచ్చారు పద్యం. బడుగా ఎవ్వరివాడ వెవ్వడవు సంవాసస్థలం వెయ్యది, ఎడకుంది వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. ఈ మఖము యోగ్యంబయ్యే, నా కోరికల్ కడతేరిన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమిక్కాలమున్. ఎక్కడి వాడివయ్యా ఒడుగా, నీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడుంటావు, ఏం చేస్తుంటావు, ఏం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు వస్తుంటే ఈ శిఖి ఈ అగ్నిహోత్రం ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతోంది, నిన్ను చూస్తే నాకేదో గొప్ప ఆనందంగా ఉంది, నా జన్మ సఫలమైపోయింది, నా వంశం ధన్యమైపోయింది, నా కోరికలు తీరిపోయి, నువ్వెవరు అని అడిగాడు. నువ్వెవరు అని అడిగితే భగవంతుడు ఏం చెప్పాలి? ఆయన అన్నాడు, ఇది నాకు నిలవది ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందుండనీర్తు, ఎవరి వాడనంచి ఏ రీతి పలుకుదు నాయంత వాడనై నడువనీర్తు, ఇది నడవడి అని ఎట్లు వక్కానింతు పూని ముప్పోకల పోవనీర్తు, ఇది నీర్తు అది నీర్తు అని ఏల చెప్పంగ నీరుపులన్నీయు నేను నీర్తు, తొల్లి సిరియు కలదు చెప్పి ఒంటివాడ బొరులు నాకు కారు బొరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు, తొల్లి చిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. పైకి బలిచక్రవర్తికి ఒకలా అర్థం అవుతోంది, లోపల అంతరార్థం వేరు. ఎవరవాడనంచే రీతి పలుకుదు నా ఎంత వాడనై నడువ నేర్తు, నేను ఫలానా వాళ్ళ పిల్లాండని చెప్పడం ఎందుకులేండి, వాళ్ళ మాట వింటే కదా, నాకు ఎత్తు వస్తే చేస్తూ ఉంటాను. బ్రహ్మచారి ఉపనయనం అయిపోగానే గురువుగారి దగ్గరికి పంపించేస్తారు. ఇంకా తల్లి తండ్రి అన్నీ గురువే, గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని చదువుకుంటూ ఉండాలి. అందుకని ఎవరి పిల్లాన్ని అన్నది ఎందుకు ఇప్పుడు ప్రస్తావన, నేను ఉపనయనం అయింది గురువుల దగ్గర ఉంటాను, అందుకని ఫలానా వారి పిల్లాన్ని అని చెప్పి ఏమిటి ప్రయోజనం? పై అర్థం. లోపల నేను ఎవరికి పిల్లాన్ని నీకు చెప్పాలి, లోకాలకి తండ్రినే కానీ నేనంటూ ఒకరికి పిల్లాన్ని అని చెప్పడం కుదరదు నిజానికి. లోపలి అర్థం, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నీర్తు, ఇక్కడ ఉంటానని ఎలా చెప్తాను, నేను బ్రహ్మచారిని, గురువుగారు పిలిచి దర్భలు పట్టరా అంటే వెడతా, పళ్ళు పట్టరా అంటే వెడతా, గురువుగారు నాతో రా అంటే వెడతా, భిక్ష చేసి వీరే పట్టుకురారా అంటే నాలుగు ఇళ్ల దగ్గరికి ఎడతా, ఇక్కడే ఉంటానని ఎలా చెప్తా, గురువుగారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎడతా అని ఒక అర్థం, ఇక్కడే ఉంటానని ఎలా చెప్పను, శ్రీ మహావిష్ణువుని కాబట్టి అంతటా ఉంటాను, వేరర్థం. ఏం చేస్తుంటామంటే ఏం చెప్తాను, పూని ముప్పోకల పోవనీర్తు, నేను ఏదో మూడు రకాలుగా చేస్తూ ఉంటాను, అంటే ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ, సాయంకాలం వేళ, సంధ్యావందనం చేస్తాను, గాయత్రి మంత్రం చేస్తాను, చెయ్యవలసినటువంటి అగ్నికార్యం చేస్తూ ఉంటాను. పై అర్థం కాదు, లోపల అర్థం ఏమిటి, నేను భగవంతుణ్ణి కాబట్టి సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాను. మూడు లోపల అర్థం, ఆయన ఏం అబద్ధం ఆడలేదు, ఆయనకు ఒకలా అర్థం అవుతోంది కానీ ఈయన ఒకలా అంతా సత్యమే మాట్లాడుతున్నాడు, ఆయన ఎందుకు అసత్యాలు మాట్లాడతాడు. కాబట్టి
పూని ముప్పం ఒకల పోవ నేర్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేనే నేర్తు, ఇది నాకొచ్చు ఇది నాకు రాదు అని చెప్పడం ఎందుకు? గురువుగారు నాకు చెప్పనివేం లేరనుకో, గురువుగారు నాకు అన్నీ చెప్పారు, రాకపోతే నా తప్పు కానీ గురువుగారు తప్ప. అందుకని ఇది నేర్చుకున్నాను అది నేర్చుకోలేదంటే గురువుగారు నేర్పలేదని అర్థం వస్తుంది. అన్నీ నేర్చుకున్నాను అంటే గురువులు అన్నీ చెప్పారు, నాకు రానిదేం లేదనుకో పైకి, లోపల అర్థం అసలు చదువులన్నీ నేనే, నేను తెలియబడ్డమే చదువుకోవడం. నిజమైన చదువు ఏది అంటే నేను తెలియడమే నిజమైన చదువు, చదువులలోని సారమెల్ల చదివిది తండ్రి అంటాడు ప్రవాదుడు. కాబట్టి నేనే చదువులకు పరమార్థం, పై అర్థం. తొల్లి చిరియు కలదు చెప్పెదనాటంకి సుజనులందు తరచు సొచ్చియుండు, నేను ఒంటివాడ చుట్టమొకడు లేడు, నేను ఒక్కడే ఉంటాను, నాకు చుట్టాలు పక్కాలు ఎవరు లేరు, ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు, నాకు వీడి అవసరం ఉంది వీడి సహాయం చేయాలని నాకేం లేదు, కానీ అందరికీ నేను మాత్రం అవుతాను. తొల్లి చిరియు కలదు, ఒకప్పుడు చాలా డబ్బు ఉండేది, ఇప్పుడు నా దగ్గర లేదు. ఎందుకని? లక్ష్మీదేవి ఎప్పుడు గృహస్థుగా ఉంటే, ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాడు ఆయన ఒడుగు చేసుకుని, అందుకని భార్యగా పక్కన ఎలా ఉంటుంది లక్ష్మి, అందుకుని లేదు లోపలి అర్థం. బ్రహ్మచారిణి కాబట్టి పక్కన భార్య ఉండదు, లేదు, పైగా తండ్రికి తల్లికి ఉండొచ్చు ఆస్తి. ఇక్కడ గురువుగారి దగ్గర చదువుకుంటున్నాడు, ఇప్పుడు నేను బలానా వారి అబ్బాయిని, నేను ఇంత ఆస్తి పరుండి అవే ఉండవు, భిక్షాన్నం పెట్టినా తింటారంతే. కాబట్టి తొల్లి చిరియు కలదు, ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్ట మొకడు లేడు, తొల్లి చిరియు కలదు చెప్పేదనాటంకి సుజనులందు తరచు సొచ్చియుండు. నా మనసు మాత్రం ఎప్పుడు మంచి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, వాళ్ళని రక్షిస్తూ ఉంటాను. అంటే నేను విద్యార్థిగా ఉన్నాను కాబట్టి గురువుగారు చెప్పిన మంచి పాఠాలు వింటూ ఎప్పుడూ అందులో ఉన్నటువంటి మంచి మంచి వ్యక్తుల గురించి నెవరవేసుకుంటూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. పై అర్థం, లోపల అర్థం, భక్తుల్ని కాపాడుతుంటాను. ఒక్క పద్యంలో పోతనగారు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని చెప్తున్నట్టుగా రెండు రకాలుగాను ప్రకటించారు. పొంగిపోయాడు బలిచక్రవర్తి చూసి, అబ్బా ఏం పిల్లాడరా, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత తేజోమూర్తి, యజ్ఞానికి వచ్చాడు, ఏదో ఒకటి ఇవ్వకపోతే జన్మ వ్యర్థం, ఇంతటి మహానుభావుడు వచ్చాడు ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, నా జన్మ సార్థక్యం పొందాలంటే, పైగా యజ్ఞం చేస్తూ యజమానిగా పీటల మీద ఉన్నాను. అందుకని అన్నాడు, వరచేలములు మాడలు ఫలములు వన్యంబులు గోవులు హరులు రత్నములు రథములు విమృష్ణాన్నము కన్యలు కరులు కాంచనము నికేతనములు భూములు ధరణీఖండము కాకయే మడికతో ధాత్రీ సురేంద్రోత్తమ అన్నాడు. పెద్ద జాబితా చెప్పాడు, నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను. వర చేలములు, మంచి మంచి బట్టలు కావాలా, లేకపోతే నగలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, గోవులు కావాలా, భూములు కావాలా, తోటలు కావాలా, కన్యకామణులు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, ఏం కావాలి చెప్పు, నీకు ఇస్తాను. నేను ప్రసన్నుడనైపోయాను, నేను మహారాజుని, నాకు తగినట్టుగా ఉండాలి, ఇస్తే దానం. అంతేకాని నేను ఇంత ప్రసన్నుడనైపోయినప్పుడు నువ్వు వటువి, నువ్వు వస్తే నేను ఏదైనా ఇస్తాను, నీ మీద ఆనందపడ్డాను, చెప్పు ఏం కావాలి అన్నాడు. అంటే ఆయన నవ్వన్నాడు, నాకు ఇవన్నీ ఎందుకయ్యా, నాకు ఒకటి రెండడుగుల ఒంటివాడ, నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్క తీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర, నాకు అవన్నీ ఇస్తానంటే అవెందుకు, నాకు అవన్నీ అక్కర్లేదు, నాకు ఒకటి రెండడుగుల, మూడడుగులు ఇమ్మని అడగచ్చుగా, మూడడుగులు ఇమ్మని అడగలేదు, ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్క తీర బ్రహ్మకూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర, దానం చేసేస్తాను దానం చేసేస్తానని ముచ్చట పడిపోతున్నావే, ఏది ఒకటి రెండడుగులు అంటే పైకి మూడడుగులు కానీ ఒకటి రెండు అడుగులు అంటున్నాడు. ఎందుకని? రెండడుగులతో భూమి ఆకాశాలు కలుస్తా, ఆ మూడు అడుగు నీ తల మీద పెడతా, అందుకని ఒకటి రెండడుగుల మెరయుమ్ము సొమ్ము మెరయొల్ల, నాకెందుకయ్యా అవన్నీ, నాకొద్దు. కాబట్టి కోర్కెతీర బ్రహ్మకూకటి ముట్టెదా, నువ్వు ఓ అను ఇచ్చానను బ్రహ్మాండం అంతా కప్పేస్తా, లోపలే అర్థం. బ్రహ్మకూకటి ముట్టెదా, పాదాలతో కొలిచేస్తాను బ్రహ్మాండాలన్నీ. దానకుతుక సాంద్ర దానవేంద్ర, ఇచ్చేస్తాను 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 అంటున్నవాడా, ఏది ఇయ్యి చూస్తాను ఇస్తానను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏం పిల్లవాడివి, నేను మూడడుగులు నేల ఇచ్చాననుకో, యజమాని ఏం చేయాలి, మూడడుగులు కొలుచుకోవాలి, కొలుచుకోవాలంటే నువ్వు ఎంత ఉన్నావు, వామనమూర్తి ఇంత ఉన్నావు, నీకో ఇంతంత కాళ్ళు, దాంతో మూడడుగులు కొలుచుకుంటావా, అది ఇవ్వనా నేను, నేను బలిచక్రవర్తినయ్యా, ఎంతంత దానాలు చేశాను, నేను ప్రసన్నుడనైన వాడికి నేను ఇచ్చే దానం నువ్వు కొలుచుకుంటే వచ్చే మూడడుగులా,
అది ఇవ్వనా, ఇంకేమైనా అడగవయ్యా అన్నాడు. గుడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగీనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేర యత్రోవకిచ్చుటతే బ్రహ్మాండంబు నా పాలికిన్. అసలు ఆ పద్యాలు ఏమిటో పోతన గారికి ఎలా పడ్డాయో. ఎవరి ఆశ్రమానికి తగినట్టు వాళ్ళు కోరుకోవాలి, అంతేకాని ఉండేది ఒక ఆశ్రమమును అర్థం పర్థం లేని కోరికలు దీనికి వాత పెట్టారు పోతన గారు. గొడుగో నేను బ్రహ్మచారిని, నాకెందుకయ్యా అవన్నీ, నాకెందుకు ఆ స్త్రీలు ఎందుకు, ఆ భూములు ఎందుకు, తోటలు ఎందుకు, గుర్రాలు ఎందుకు, ఏనుగులు ఎందుకు, బ్రహ్మచారి ఏం చేయాలి, బ్రహ్మచారి గురువుగారి దగ్గర చదువుకోవాలి, భిక్షాటన చేయాలి, నాలుగేళ్లకెళ్ళి అగ్నికార్యం చేయాలి, నాకెందుకు ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ, నువ్వు ఇవ్వగలిగినవాడి అవ్వచ్చు నాకొద్దు. కాబట్టి బ్రహ్మచారి ఏమడగచ్చు, గొడుగో ఓ గొడుగు అడగచ్చు. ఎందుకని అంటే ఆ గొడుగు వేసుకుని గురువుగారు ఏదైనా పని చెప్తే వెళ్ళడానికి గొడుగు వేసుకుని వెడతాడు. గొడుగో జన్నిదమో ఓ జంజం అడగచ్చు. చక్కగా పెద్దలు అనుష్ఠాన తత్పరులైన వారి దగ్గర ఆ జంజం తీసుకుని వేసుకుంటారు. గొడుగో జన్నిదమో కమండలయో, సంధ్యావందనం చేసుకోవడానికో అనుష్ఠానానికో కమండలం తీసుకోవచ్చు. నాకు ముంజియో దర్భల మలత్రాడు తీసుకోవచ్చు. దండమో చేతిలో పట్టుకోవలసినటువంటి కర్ర తీసుకోవచ్చు. ఎందుకంటే అరణ్యానికి వెళ్ళి దర్భలవి తీసుకుంటున్నప్పుడు ఆత్మ సంరక్షణార్థం ఉపయోగించుకోవాలి కాబట్టి దండాన్ని తీసుకుంటారు. కాబట్టి నాకు ముంజియో దండమో వడుగైనెక్కడ భూములెక్కడ, నేనేమో వటువునా, నాకేమో అంతంత భూములు ఇస్తావా, ఏం చేసుకున్నాయా నేను అవన్నీ, వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ, ఏనుగులు గుర్రాలు స్త్రీలు నాకెందుకు ఇవన్నీ, ఏం చేసుకొని వాళ్ళందరూ ఆ పరిచారం నాకు వింజామరలు వీస్తుంటే అవన్నీ తీసుకోవడానికి ఆ భోగాలు అనుభవించడానికి నేను బ్రహ్మచారిని, నాకెందుకయ్యా అవన్నీ. కాబట్టి వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ, నేను చెయ్యవలసిన పని ఏమిటి, నువ్వు నాకు ఇస్తానంటున్నది ఏమిటి, నేను పుచ్చుకోవచ్చా ఇచ్చిన, నిత్యోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితంబైన మూడడుగుల మేర యత్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. మూడడుగులు ఇస్తానను, మూడడుగులు అడిగాని, మరి మూడడుగులు ఏం చేసుకుంటావు, లేదో కూర్చుని అగ్నిహోత్రం చేసుకుంటా, ఆ మూడడుగులు కూర్చుని జపం చేసుకుంటా, ఆ మూడడుగుల్లో కూర్చుని సంధ్యావందనం చేసుకుంటా, అంతే, అందుకు అడిగా. అది ఇస్తానను చాలు, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఉండవలసినది తృప్తి మనిషికి. తృప్తి లేనప్పుడు సప్త ద్వీపాలు రాసిచ్చేసినా రాసిచ్చేసిన వాడు వేసుకున్న బట్టలు ఇవ్వలేదని ఏడుస్తాడు. కాబట్టి తృప్తి లేకపోతే ఎన్నిస్తే మాత్రం సంతోషం, తృప్తి కలిగిన వాడికి నాకేం కావాలని అడుగుతాడు. మీకేం కావాలండి అని అడిగితే నాకేం లేదండి అంటాడు. నాకేం లేదండి అన్నంత తృప్తిని కలిగినటువంటి వాడికన్నా మహదైశ్వర్యవంతుడు లోకంలో ఎవడున్నాడు, కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకర భగవత్పాదులు. ఆ భావన ఉన్న నాకేమి ఇవ్వలేదు పరమేశ్వరుడు, నాకు అన్నీ ఇచ్చాడు, నా కొడుకునిచ్చాడు, కూతుర్నిచ్చాడు, మనమల్నిచ్చాడు, చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, హాయిగా ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరం లేకుండా హాయిగా నేను కడుపు నిండా తిని సుఖంగా పడుకోవడానికి శక్తిని ఇచ్చాడు, నాలుగు మాటలు చెప్పుకునే అదృష్టాన్ని ఇచ్చాడు, ఇంక ఇంతకన్నా ఏమివ్వాలి, ఇంకా నేను ఏమడగనండి, నాకేమివ్వలేదు ఈశ్వరుడిని నేను మిమ్మల్ని అడగను, నాకేమీ లేదన్నది లేదు, నాకు అన్నీ ఉన్నాయి అన్నవాడెవడో వాడే మహదైశ్వర్యవంతుడు. కాబట్టి వ్యాప్తింపొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. దొరికిన దానితో తృప్తి చెందకుండా ఇంకా లేదని ఏడిచేటటువంటి వాడికి సప్తద్వీపాలు ఇస్తే మాత్రం వాడు సంతోషపడతాడా, అందుకని నాకు వద్దయా, నాకు ఆ మూడడుగులు చాలు, సరే నీకు అలాగే ఇస్తాను అని సిద్ధపడుతున్నాడు. వింజావడిని పిలిచి తీసుకురా, జలపాత్ర తీసుకురా, పళ్ళెం తీసుకురా, కాళ్ళు కడిగి దానం చేసేస్తాను అన్నాడు. గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారు. ఎవరనుకుంటున్నావు వచ్చినవాడు, ఏదో ఇచ్చేస్తాను ఇచ్చేస్తానంటున్నావు, శ్రీ మహావిష్ణు వచ్చాడు, నువ్వు ఇస్తానని అన్నావు. నీళ్లు ధార పొయ్యగానే రెండడుగుల్లో భూమి ఆకాశాలు కొలిసి మూడు అడుగు ఎక్కడ పెట్టానని అడుగుతాడు, నీ నెత్తి మీద పెడతాడు. కాబట్టి నీ రాజ్య విభవం అంతా పోతుంది.
అసలు మూలమే పోయిన తరువాత ఇక గుండి ఏం చేస్తావు? అటువంటప్పుడు మాట తప్పచ్చు, ఏం పర్వాలేదు, ఇది అందరికీ అన్వయమయ్యే నీతి కాదు సుమండి, రాక్షసులకు పనికొచ్చే నీతి. అందులో కొన్ని మంచి విషయాలు తీసుకోవచ్చు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగితగోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందడధిప. కొన్ని కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పైనా ప్రాణాన్ని రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను అన్నమాటకి కట్టుబడి ఇచ్చేస్తానంటే ఆయన మొత్తం అపహరించిన తర్వాత నీ విభవం అంతా పోతే ఏం చేస్తావు? ఇంత కష్టపడి సంపాదించుకున్న రాజ్యం కాబట్టి ఏదో అన్నాను కానీ అది పొరపాటండి, నా వ్యాఖ్య వక్రీకరించారని ఒక్క మాటనై గొడవ వదిలిపోతుంది అక్కడతోటి. ఇంకా నువ్వు దానం చెయ్యక్కర్లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏదైనా చేస్తాను కానీ మాట తప్పన, సుండ్రుతంబు కాని నుడువదు నా జివ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నేను అబద్ధం మాత్రం ఆడలేను. జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. జీవమే పోని ధనమే పోని, ఇచ్చిన మాట మాత్రం నేను తప్పను. పైగా వచ్చిన వాడెవరు? మీరు శ్రీ మహావిష్ణువు అంటున్నారు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యము సతతమే కాయంబు నాపాయమే. ఏమి పద్యరచనో పోతనగారిది! ఆదిన్ శ్రీసతి కొప్పుపై అందరూ ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం చూస్తారు. లక్ష్మీదేవి ఆయన యొక్క చూపు కోసం చూస్తుంది. ముగ్ధా ముహుర్విదతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశౌర్మధుకరీవ మహోత్పలేయా సామేశ్రియం దిశతు సాగర సంభవాయాహ అంటారు కనకధారా స్తోత్రంలో. తల్లి ఎప్పుడు ఆయన వంక చూసి ఆయన తనని చూడాలని కోరుకుంటూ ఉంటుంది. అటువంటి తల్లి శరీరం మీద ఆయన చెయ్యి వేస్తుంటే ఆవిడ నూత్న మర్యాదం చెందుకరంబు. నూత్న మర్యాద అంటే గురువుగారు శిష్యుడిని పిలిచి, ఏమోయ్ బాగా చదువుకుంటున్నావా, సంతోషంగా ఉన్నావా భార్యాబిడ్డలతో, నీ వ్యాపారం సక్రమంగా సాగుతోందా అని భుజం మీద చెయ్యేసి నాలుగు అడుగులు వేసి పలకరించారనుకోండి, బాగున్నాను గురువుగారు అని గురువుగారు భుజం మీద చెయ్యేస్తాడా శిష్యుడు? చెయ్యేయుడు. ఇంటికి వెళ్ళి భార్యని పిలిచి, నేను దూరంగా నించున్నానే, గురువుగారి దగ్గరికి పిలిచి భుజం మీద చెయ్యేసి పలకరిస్తూ ఇవాళ నడిచారే, ఈ భుజం ధన్యమైపోయిందే, గురువుగారి భుజం మీద చెయ్యేశారంటాడు. అంతేగాని గురువుగారి భుజం మీద చెయ్యేయుడు. నూత్న మర్యాదం చెందు అంటే ఆయన ముట్టుకుంటే పొంగిపోతుంది ఆవిడ. ఆయన ఆదిన్ శ్రీసతి కొప్పుపై తల మీద చెయ్యేస్తాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుబుపై అంశోత్తరీయంబుపై, ఆ పవిట కొంగు పట్టుకుంటాడు, నిన్న గజేంద్ర మోక్షణంలో చూశారుగా, అంశోత్తరీయంబుపై ఆ తల్లి యొక్క శరీరాన్ని తాకుతున్నప్పుడు ఆవిడ పరవశించిపోతుందట. ఏ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ అనుకుంటారో ఆ లక్ష్మీదేవి ఆయన స్పర్శకి పలకరిస్తుంది. కాబట్టి ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుబుపై అంశోత్తరీయంబుపై అటువంటి తల్లి ఎవరుందో, పాదాబ్జంబులపై కపోలతటిపై, కపోలతటి అంటే బుగ్గలు, కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యమున్ సతతమే కాయంబు నాపాయమే. కాబట్టి ఆ తల్లే అంత పరవశించిపోతుంది కదా, అటువంటి శ్రీ మహాలక్ష్మినే పరవశింపచేసి నూత్న మర్యాద పొందగలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చెయ్యి కింద నేను ఆయనకిచ్చేవాణ్ణి, ఏం భాగ్యం ఎవరైనా పొందారా? అటువంటి వాడొచ్చి అడిగితే ఇవ్వనన్నా, ఇప్పుడు ధనమే పోనివ్వండి, శరీరమే పోనివ్వండి, రాజ్యమే పోనివ్వండి, గీజ్యమే పోనివ్వండి, ఏది పోయినా పర్వాలేదు ఇచ్చేస్తానంతే అన్నమాట తప్పనన్నాడు. అనగానే శుక్రాచార్యుల వారు అన్నాడు, నేను వద్దన్న పని చేస్తానంటున్నావు, నేను అన్నమాట చెయ్యనంటున్నావు, కాబట్టి నువ్వు రాజ్యభ్రష్టుడవగుదవుగాక అన్నాడు. ఇదే కదా బృహస్పతి చెప్పింది, ఏనాడు గురువుల యొక్క అనుగ్రహం తొలగిపోతుందో ఆనాడే నీకు ఆయన రాజ్యం వస్తుంది, మళ్ళీ అప్పటి వరకు రాదు, ఎదురు చూడవలసిందే అన్నాడు. శుక్రాచార్యుడు అన్నాడు కానీ ఇంకా శిష్యుడి మీద పాపం ఆయనకి ఆర్తి, గురువుకి శిష్యుడి మీద ప్రేమ ఉండడం తప్పేం కాదు. కాబట్టి ఇప్పుడు బలిచక్రవర్తి వింధ్యావళి ధర్మపత్నిని పిలిచాడు. పిలిచి, అదిగో నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి మూడు అడుగులు దానం చేసేస్తానని, రమ్మా మానవకొత్తమలిమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తును చెమ్మా అడుగులయుటురా నిమ్మా కడుగంగ వలయు నీటికి తడయన్. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇచ్చేవాడు కాదు గొప్పవాడు, నిజానికి పుచ్చుకుంటున్నవాడు తక్కువ కాదు, పుచ్చుకుంటున్నవాడి కన్నా ఇచ్చేవాడే తక్కువ. ఎందుకని,
పుచ్చుకునేవాడు లేకపోతే, గొప్ప పాత్రత కలిగిన వాడు పుచ్చుకోవడానికి ఇష్టపడకపోతే నీ దగ్గర ఉన్నది నీకు ఎలా పుణ్యంగా మారుతుంది? ఇక్కడ నీ దగ్గర ఎన్ని రూపాయలున్నా అమెరికా వెడితే ఆ రూపాయలు మజ్జిగ తాగడానికి పనికిరావు. దాన్ని డాలర్లుగా మార్చుకుంటే అక్కడికి వెళ్ళి మజ్జిగ తాగచ్చు. కాస్త మజ్జిగ ఇవ్వండి అంటే ఆ డాలర్లు ఇచ్చి మజ్జిగ తాగుతారేమో. అక్కడ మజ్జిగ ఇస్తారో లేరో నాకు తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ రూపాయలు డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. ఇక్కడ ఉన్నవి పుణ్యంగా మార్చుకుంటే ఊర్ధ్వలోకాలకు ఎడతావు. నీకు ఒంట్లో ఓపిక ఉంది, 10 మందికి సేవ చేయాలి. నీ దగ్గర డబ్బు ఉంది, ఓ కళ్యాణ మంటపం కట్టాలి. గురువులయందు వినయ విధేయతలతో ఉండాలి. నీ దగ్గర 4 పంచెలున్నాయి, ఓ పంచెలు చాపి ఇవ్వాలి. నువ్వు ఒకరికి చేసిందేదో అది పుణ్యంగా మారుతూ ఉంటుంది. కాబట్టి పుచ్చుకున్నవాడు లేకపోతే నీకు పుణ్యం ఎలా వచ్చింది? పుచ్చుకున్నవాడు విష్ణు రూపంలో వచ్చి పుచ్చుకుని నీకు పుణ్యంగా మారుస్తున్నాడు. నీకు పంచెలు చాపిచ్చినవాడు ఆయనే. ఈ పంచెల చాపలు నా దగ్గర 4 ఉన్నాయి కాబట్టి ఒకటి ఇస్తానని చెప్పి ఇవ్వడానికి నీకు అవకాశం కల్పించి పుచ్చుకునేవాడిగా వచ్చి నీ దగ్గర పుచ్చుకుని నీ దగ్గర ఉన్న చీర పంచెల చాపని మళ్ళీ పుణ్యంగా మార్చినవాడు ఆయనే. ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి వచ్చే జన్మలో నీకు వస్త్రాలకి లోటు లేకుండా చూస్తున్నవాడు ఆయనే. కాబట్టి కాళ్ళు కడిగి చేతులు కడిగి ఇవ్వాలి దానం. అందుకని కాళ్ళు కడుగుతాను. ఏది? రమ్మా మానవ కొత్తమ లిమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్. ఓ బటువా, నీ కోరిక కాదనకుండా ఇస్తాను రా. ఇదిగో ఈ బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టి ముందు కుడికాలు కడుగుతాను, తర్వాత ఎడమకాలు కడుగుతాను అని 2 కాళ్ళు పెట్టమంటే ఆ వామనమూర్తి 2 కాళ్ళు పెట్టాడు పళ్ళెంలో. బలిదై చంద్రకర ద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచ యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీక స్థూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు. బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్, బలిచక్రవర్తి చేత కడగబడడానికి వీలుగా పాదములు పళ్ళెల్లో పెడితే వింధ్యావళి నీళ్లు పోస్తుంటే కుడిపాదం కడుగుదామని ఆయన చెయ్యి పెడుతున్నట్ట. ఏదా పాదం? వేదములను అందగా అలంకరించుకున్న పాదం. రాక్షసులకు, దేవతలకు, మునీశ్వరులకు అందరికీ కోరికలను కటాక్షించగలిగిన శ్రీపాదం. తెల్లవారి లేస్తే తామర పువ్వుల చేత అలంకరింపబడి అందులో ఉన్నటువంటి పుప్పిడి చేత అభిషిక్తమైన పాదం. సువాసనలు గుబాళించేటటువంటి పాదం. ఆయన బ్రహ్మచారిగా ఉన్నా తెల్లవారుజామున నిద్ర లేవగానే మహాపతివ్రత నిత్యానపాయని అయినటువంటి ఆదిలక్ష్మి బయలుదేరి వచ్చి మోకాళ్ల మీద కూర్చుని వంగి నమస్కరిస్తే ఆమె యొక్క కస్తూరి బొట్టు ఆయన పాదం మీద ముద్రగా కనపడుతోందట. కస్తూరి తిలకంచితెందు విలసత్ప్రోద్భాసి బాలస్థలిం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపరామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్ణతానందిని శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భవయే అంటారు శ్రీశైల మల్లికార్జున సుప్రభాత ప్రపత్తిలో. అలా ఆమె పెట్టుకున్నటువంటి కస్తూరి బొట్టు, లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి బొట్టు ఆయన పాదం మీద కనపడుతోందిట. లక్ష్మీనాథుడు అనడానికి ఆయన బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడ మాత్రం ఆయనని విడిచిపెట్టి ఉండదు, ఆయనని అనుగమించి వస్తుంది. అందుకని నిత్యానపాయని కనపట్టలేదు కానీ అక్కడే ఉండి నమస్కరించింది పొద్దున్నే. అటువంటి పాదం అన్నారు పోతన గారు. ఏమి దర్శనం చేశారు మహానుభావుడు! అందుకని బలిదైచేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమనస్ సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీక స్థూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ తే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుంచే సాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం వాశ్చర్యమం పొందగాన్. విప్రాయ ప్రకట వ్రతాయ, ఓ బ్రాహ్మణుడా వడుగా, ప్రకటమైనటువంటి వ్రతంలో ఉన్నవాడా, నువ్వు అడిగినటువంటి 3 అడుగుల నేల నీకు దానం చేస్తున్నానయ్యా అని చెప్పి ఆ కమండలంలోంచి నీళ్లు పోస్తూ ఉంటే కాళ్ళు కడిగి చేతులు కడగడానికి ఉద్యుక్తుడవుతుంటే ఇంకా శిష్యుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత నీటి ధార పడకుండా అడ్డుకుంటే దానం పూర్తవదని ఆ కమండలం తొండంలో సూక్ష్మరూపంలో శుక్రాచార్యుల వారు అడ్డం పడుకున్నాడు. నీరధార పడనీక అడ్డంబుగా కలచరంధ్రమాపగాను తెలిసి హరివి గావ్యునేత్రమ అట కుశాగ్రమున పడవ ఏకనేత్రుడు అయ్యనతడు. నీళ్లు పట్టలేదేమిటి, నీళ్లు పట్టలేదేమిటి అని చూస్తోంది వింధ్యావళి. ఉండమ్మా ఎందుకు పడవో చూస్తానని చంకలో దర్భల కట్టు ఉంటుంది కదా బ్రహ్మచారికి, ఓ దర్భ తీసి ఇలాగియని ఇలా చూసి ఆ తొండంలో ఒక్క పోటు పొడిచాడు. ఆ దర్భ వెళ్ళి కంట్లో గుచ్చుకునేటప్పటికీ శుక్రాచార్యుల వారికి ఒక్క కన్ను అయిపోయి బయటికి వెళ్ళిపోయాడు, ధార పడిపోయింది.
విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచన్. విష్ణుస్వరూపాయ, వచ్చినవాడు విష్ణు, చేతకాక లేక వచ్చినవాడు కాదు, విష్ణువుగా వచ్చి నాకు పుణ్యాన్ని అంటగడుతున్నాడు. ఆయన లేకపోతే, పుచ్చుకునేవాడు లేకపోతే నాకు ఉండి ఏమైపోతుంది? శరీరం వదిలిన తర్వాత ఏ పుణ్యం నాతో వస్తుంది? అందుకే భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే. దీని చేత పరబ్రహ్మము ప్రీతి పొందుగాక అని ధారబోసే భువనం వాశ్చర్యమం పొందగా రాజ్యం పోతోందని తెలిసి, సకల విభవం పోతోందని తెలిసి కూడా అన్నమాట తప్పకుండా అంత సంతోషంతో దానం చేసేస్తున్నటువంటి బలిచక్రవర్తిని చూసి అన్ని లోకములు ఆశ్చర్యపోయి పుష్పవృష్టి కురిపించాయి. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ బలి దైత్యేంద్ర ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు కొనియ బలి వివర్జిత ధారన్. ఆ ధార సామాన్యమైన ధార కాదది, మునిజన నియమాధారను. ఏ మహానుభావుడు మునిజనుల యొక్క నియమములను కాపాడడానికి ఆధారభూతమైన వాడో అటువంటి ఆధారభూతమైనటువంటి ధార. జనితాసుర యువతి నేత్ర జలకణధారన్, ఈ నీటి ధారతో దానం చేసేయడం వల్ల కాసేపట్లో రాక్షస స్త్రీలందరూ ఏడుస్తారు. కన్నుల నీరు తెప్పించి ధారలు పడేటట్టు చెయ్యగలిగిన ధార జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను. ఇప్పటి వరకు ఇంత రాజ్యం పరిపాలించిన వాడు నిరాధారమైపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి ఆ జలధారను స్వీకరించాడు. స్వీకరించి మూడడుగులు కొలుచుకోవాలి కదా, మూడడుగులు కొలుచుకోవాలి కాబట్టి నేను కొలుచుకోనా అని అడిగాడు. కొలుచుకో అన్నాడు. కొలుచుకోవాలంటే ఇంత ఉన్నాడు, అందుకని ఇంతంతై వటుడు ఇంతయి మరియుతానింతై అభోవీధిపై అంతై తోయిదమండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అసలు పోతనగారు వేసినటువంటి ఈ పద్యం లోకంలో నానుడైపోయింది. ఇంతంత ఇవటుడు ఇంత అయ్యి అన్నట్టుగా పెరిగిపోయాడంటారు. ఎలా పెరిగిపోయాడు అంటే త్రివిక్రమ స్వరూపాన్ని పొందాడు. ఇంతంత ఇవటుడు ఇంత అయ్యి మరియుతానింత అభోవీధిపై అంతై తోయదమండలగ్రమన కల్లంతై. ఆకాశాన్ని దాటేశాడు, మేఘమండలం దాటిపోయాడు, సూర్యమండలం దాటిపోయాడు, చంద్రమండలం దాటిపోయాడు. ఆ బ్రహ్మగారు ఉండేటటువంటి స్థానాన్ని కూడా దాటి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే పెరిగిపోయాడు అంటే ఏమర్థం అవుతుంది మనకి? ఆ పెరిగిపోయిన వాడు ఎలా పెరిగిపోయాడో చెప్పడానికి పెరగకుండా అలాగే ఉన్నదాన్ని అడ్డుపెట్టి పోతనగారు ప్రయోగం చేశారు. ఎంత గొప్ప ప్రయోగం చేశారంటే, ఈయన అలా పెరిగిపోతున్నాడు. పెరిగిపోతున్నప్పుడు అక్కడే ఉంది సూర్యబింబం. ఆ సూర్యబింబం మొట్టమొదట ఆయనకి గొడుగైందిట. ఆ గుండ్రంగా ఉంటుంది కదా, ముందు ఆయన పెరుగుతుంటే గొడుగుగా ఉంది, ఆ తర్వాత అది మెల్లిగా వచ్చి చెవికి ఆభరణమైందిట గుండ్రంగా, ఆ తర్వాత ఆయన మెడలో హారమైందిట, ఆ తర్వాత భుజానికి భుజకీర్తి అయిందిట, ఆ తర్వాత నడుముకి వడ్డాణానికి పెట్టుకున్నటువంటి చిన్న గంట అయిందిట, ఆ తర్వాత పాదానికి పెట్టుకున్న అంది అయిందిట, ఆ తర్వాత పాదం కింద పెట్టుకున్నటువంటి పీఠం అయిపోయిందిట గుండ్రంగా. అంటే పైన గొడుగుగా ఉన్నది, ఆయన పెరిగిపోతుంటే కిందకు వచ్చేసి పాదపీఠం అయిపోయింది గుండ్రంగా. అంటే ఎంత పెరిగిపోయాడో చెప్పడానికి రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి బుదంచ ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుతా పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండు చోన్. ఆ వటువు త్రివిక్రమ స్వరూపంతో పెరిగిపోతుంటే ఆ సూర్యబింబం అంతవరకు అలా కిందకు వచ్చేసి ఆయన పాదపీఠం అయిపోయింది. అంత పెరిగిపోయాడు త్రివిక్రమ స్వరూపంగా. పెరిగిపోతే ఆ పెద్ద గందరగోళం, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి త్రివిక్రమ స్వరూపం అని పుష్పాలు వేస్తూ నమస్కారం చేస్తూ నమో నారాయణ అని అరుస్తున్నారు. ఆ అరుస్తున్న హడావిడికి చతుర్ముఖ బ్రహ్మగారు ఏమిట్రా ఈ గోళ అని సమాధిలో ఉన్నవాడు ఉలిక్కి పడి కమండలం పట్టుకుని బయటకు వచ్చి చూశాడు. వచ్చేటప్పటికి పాదం పైకి వస్తోంది స్వామిది కొలవడానికి ఆకాశాన్ని అంతటినీ కూడా చూశాడు. పాదం వస్తోందంటే ఏంటి, ఏమంటే మీరు మా ఇంట్లో పాదం పెట్టాలంటారు, పాదం పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని వీళ్ళింట్లో పాదం పెడతాడనే ఆయన త్రివిక్రముడా? కాదు, మా ఇంటికి రావాలని దాని అర్థం. వస్తున్నాడు స్వామి. తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు ఏం చేయాలి, గబగబా వెళ్ళి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని నీళ్ళు ఇస్తాడు, కొడుకు ధర్మం అది. కాబట్టి
తండ్రి గారు వస్తున్నారు, తండ్రి గారి పాదం వస్తోంది. అందుకే బ్రహ్మగారుట పొంగిపోయాట, ఒక్కసారి పైనుంచి చూశాట, ఆ నాభి కమలం కనపడిందిట. ఎంత కాదన్నా పుట్టిన ఊరు మీద అంత మమకారం ఉంటుంది. ఏదో ఎంత రైల్లో వెళ్ళిపోతున్నా, ఏ తెల్లవారుజామునైనా, ఐదింటికో ఆరింటికో అయినా ఏలూరు వచ్చింది అనేటప్పటికీ రైలు ఆగ్గానే ఓసారి కిందకి దిగి చెప్పులు ఇప్పి ఓ నమస్కారం పెట్టి ఊరి వంక సంతోషంగా చూసి మళ్ళీ పైకి ఎక్కేస్తూ ఉంటాం. ఎందుకని, జన్మభూమి అంటే అంతే, ఆ ప్రేమ అలా ఉంటుంది. కాబట్టి చూశాట ఒక్కసారి, తన పుట్టిల్లిద పొమ్మటంచునదుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాదశీచన ముంజేచక మండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. చేతిలో ఉన్నటువంటి కమండలంతో పైకొస్తున్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములు కడిగెట్ట. కడిగితే ఆ పాదములు కడిగినటువంటి నీరు ఆకాశంలో ఆకాశ గంగగా ప్రవహించిందిట. చతుర్ముఖ బ్రహ్మగారు పాదాలు కడిగాడు. ఒక భూమి కింద నుర్వి పంకజమునంటుకొన్న పంకలవము కొమరుదాల్చే, ఒకటి మీద దమ్మికి వెలిసిన తేటినా వెలిసే మిన్ను నృప త్రివిక్రమమునా అంటారు. ఒక పాదం ఆయన ఇలా కింద పడితే భూమంతా ఆయన పాదం కిందకి వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోతే పాదం పద్మంలా ఉంది, పద్మానికి అంటుకున్న బురదముద్దలా ఉందిట భూమి. ఇంకొక పాదం ఇలా పైకెత్తి ఆకాశానికి తన్ని పెట్టాడు. తన్ని పెడితే ఆ పాదం పద్మంలా ఉంటే ఆకాశం అంతా తుమ్మెదలా ఉందిట. ఒక పాదం కింద బురదముద్దలా భూమి ఉంటే ఓ పాదం మీద తుమ్మెదలా ఆకాశం ఉందిట. అటువంటి త్రివిక్రమావతారం పెరిగిపోయింది. పెరిగిపోయి మళ్ళీ ఉపసంహారం చేశాడు. నువ్వు నాకు మూడు అడుగులు ఇస్తానన్నావు, రెండు అడుగుల్లో భూమి ఆకాశాలు కొలిచేశాను, ఇప్పుడు మూడో అడుగు ఇస్తానన్నావు. ఇస్తానని మాట ఇచ్చి తప్పితే అది నీకు మహాపాపం. ఎక్కడ ఎక్కడ పెట్టను పాదం, ఎక్కడిస్తావు దానం అని అడిగాడు. అడిగితే బలిచక్రవర్తి అన్నాడు, సుండ్రుతంబు కాని నుడువదు జాగి బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. నేను ఎప్పుడూ అబద్ధవాణ్ణం, ఇక మిగిలిపోయింది ఏముంది, నా తల ఒక్కటే ఉంది, నీ మూడో పాదం నా తల మీద పెట్టన్నాడు. అనేసరికి మూడో పాదం తల మీద పెట్టాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడి పాదం కింద ఉన్నాడు. అందరూ తెలుసుకున్నారు శుక్రాచార్యుల వారి వల్ల మన రాజ్య విభవం అంతా దోచుకుని దేవేంద్రుడికి కట్టపెట్టడానికి శ్రీ మహావిష్ణువు మాయాస్వరూపంతో కపట బ్రహ్మచారిగా వచ్చాడు. కాబట్టి పట్టండి, బంధించండి అని చెప్పి సైన్యం అంతా బయలుదేరింది. వెంటనే బలిచక్రవర్తి అన్నాడు, ఇది మనకి సమయం కాదు, యుద్ధం చెయ్యకుండా ఆయన మహానుభావుడు శ్రీమన్నారాయణుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మం, అటువంటి వాడి దర్శనమే గొప్ప, అటువంటి మహానుభావుడే వచ్చి నా దగ్గర మూడలుగుల నేల దానం అడిగినప్పుడే నాకు తెలిసి వచ్చినవాడు విష్ణు అని, నేను దానం చేసేసాను కాబట్టి ఆయన జోలికి వెళ్ళవద్దు, ఆయనతో యుద్ధం ఏమిటి, అర్థం లేని విషయం అన్నాడు. బలిచక్రవర్తిని వరుణపాశములతో కట్టేశారు. కట్టేస్తే తనకి పోయిందని ఏడవలేదుట ఐశ్వర్యం, తనని వరుణపాశాలతో కట్టేశారని ఏడవలేదుట. సభలోకి ప్రహ్లాదుడు వస్తున్నాడు. ప్రహ్లాదుడు తాతగారు బలిచక్రవర్తికి, అంతటి గొప్ప భాగవతోత్తముడు మహానుభావుడు, అటువంటి తాతగారు సభలోకి వస్తుంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చెయ్యలేకపోయానని ఏడ్చేట. శిరసు వంచి నమస్కరించి, ఏమి సంస్కృతి అండి దేశంది. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి ఆ వామనమూర్తితో ఒక మాట అన్నాడు, ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నీడుతిప్పుటయును నిరయమేలు, మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి. నువ్వు చాలా మంచి పని చేశావు. నిజానికి ఈ గర్వం అహంకారం పెరగడానికి తప్ప ఈ పదవులు దేనికి పనికొస్తాయి, అవి తీసేయడం వల్ల గర్వాంధ తమస వికారంబు దాని మాంపి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహీంద్రత్వమేల, నీపాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును సేవలన్నియుమరచుని మహిమ మాన్పి మేలు చేసితి నీ మేర మీటి నీ మేటి మెరసూపి అన్నాడు. ఎందుకు, ఏదో ఇంత డబ్బుంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పదం ఉంది, ఇవన్నీ నిష్కారణంగా ఎవరో మహాత్ములకి వినయం ఇవ్వచ్చు నేను కాదంటలేదు, అహంకారాన్ని పెంచితే ఆ అహంకారం వల్ల బుధజనులకు దూరమైపోతారు, భగవంతుడికి దూరమైపోతారు, ఆఖరికి ఏ సేవ చేయకుండా అయిపోతుంది, చిట్ట చివరికి వచ్చే జన్మల్లో అనుభవించడానికి పుణ్యం ఉండదు. నువ్వు మంచి పని చేశావు, హాయిగా నీ పాదసేవ చెయ్యడం కన్నా గొప్ప పదవి లోకంలో ఉందా,
నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగభరత, గర్వమే పార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును. ఎందుకు వచ్చింది ఈ రాసపదవి వీడికి, ఎందుకు వచ్చింది ఇంద్రపదవి? మంచి పని చేసావు తీసేసి, కానీ వరుణపాశాలతో కట్టేశావే, ఇంత దానం చేశాడే, నిన్ను నమ్మాడే, నిన్ను దైవం అన్నాడే, ఎందుకు కట్టేశావు, విడిపించి అనుగ్రహించవా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి దేవతలు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన అన్నారు, ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబు నేనపహరింతు. నిజానికి నేను ఏదైనా సమున్నతమైనటువంటి అనుగ్రహం ఇవ్వాలి అంటే పరీక్ష పెడతాను, వాడిదన్నవన్నీ తీసుకుంటాను, ఏం చేస్తాడో చూస్తాను. అన్నీ తీసుకున్నాను కానీ ఆయన నియమం తప్పలేదు. అలాగే అంత ప్రేమతో అంత భక్తితో అలాగే నిలబడిపోయాడు. ఇటువంటి మహానుభావుడిని నేను నిష్కారణంగా వరుణపాశాలతో కట్టి పాడు చేయడానికి కాదు, నేను పరీక్ష పెట్టాను, అందులో నిగ్గాడు. అందుకే దేవతలు కూడా ఏ లోకానికి ఆధిపత్యం కోరుకుంటారో అటువంటి సుతల లోకానికి ఇతన్ని అధిపతిగా చేస్తున్నాను, ఇతని మీద రాక్షసులు ఎవ్వరూ దండయాత్ర చేయడానికి వీలు లేకుండా, ఇతని జోలికి ఎవ్వరూ వెళ్లకుండా నా సుదర్శన చక్రాన్ని కాపుగా ఉంచుతాను, అప్పుడప్పుడు నేనే ఈయనకి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉంటాను. అంతేకాదు అక్కడ రోగాలు కానీ భీతి కానీ ఏ విధమైనటువంటి ఉపద్రవములు కానీ ఉండవు. దిక్పాలురకు కూడా బలిచక్రవర్తి మీద ఏ విధమైనటువంటి అధికారం ఉండదు. ఇక్కడ సుతల రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత సావర్ణిమను వేళకు దేవేంద్రుండగునితడు దేవతలకు దుర్భాసితమగు నాతోటికి రావింతును వందు మీద రక్షింతు దయన్, నేను ఈ సుతలలోక పరిపాలన పూర్తయిపోయిన తర్వాత నేనే మళ్ళీ ఇతన్ని దేవేంద్ర పదవిలో కూర్చోబెడతాను, దేవేంద్ర పదవి పూర్తయిపోయిన తర్వాత దుర్భాసితమైనటువంటి నా చోటికి ఇతన్ని రప్పించి శ్రీవైకుంఠంలో నాలోకి ఐక్యం చేసుకుంటాను, ఇతని యొక్క భక్తినిష్టకి ఇతని ధర్మానికి సత్యానికి ఇంత అనుగ్రహాన్ని ఇస్తున్నానని వరం ఇచ్చి వామనమూర్తి బలిచక్రవర్తిని కాపాడాడు. తదనంతరం తాను తీసుకున్న రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. అదితి సంతోషించింది, ఇంద్రుడు రాజ్యాన్ని పొందాడు, వెళ్ళిపోయాడు. చక్కటి తమ్ముడు వామనుడు లాంటి వాడు ఒక్కడుంటే చాలు, అన్నగారు ఎంత సంతోషిస్తాడు. పనికిమాలిన తమ్ముళ్ళు ఉంటే మాత్రం అన్నలకేం సంతోషం, ఒక్క తమ్ముడు వామనమూర్తి లాంటి వాడు ఉంటే చాలు కదా. అందుకే ఉపేంద్రుడైనటువంటి శ్రీమన్నారాయణుడి వలన ఇంద్రుడు అంత సౌఖ్యాన్ని పొందాడని ఈ వామనమూర్తి కథని ఎప్పుడైనా సరే మనుష్య కార్యం అంటే మనుష్యులు తమ ప్రయత్నంతో ఏదైనా మంచి పని చేస్తున్న దేవతా కార్యం అంటే ఏదైనా ఒక మంచి పూజ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కానీ, పితృకార్యం అంటే పితృ సంబంధమైన కార్యం కానీ చేస్తున్నప్పుడు వామనమూర్తి ఘట్టాన్ని విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు, శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పబడింది. వామనమూర్తియే మోక్షమునకు అధికారి. ఎవరు ఈ వామనమూర్తి ఘట్టాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఒకసారి ధర్మమునందు అనురక్తి కలిగి ధర్మమునందు ఉంచుకున్న తర్వాత పాపములను భంజించడం పరమేశ్వరుడికి పెద్ద విషయం కాదు. అంత గొప్ప ఘట్టమైనటువంటి ఈ వామనమూర్తి ఘట్టాన్ని భాగవతం అష్టమస్కంధంలో పోతన గారు పరమాద్భుతమైనటువంటి పద్యాలతో ఆంధ్రీకరించి ఇచ్చారు. రాక్షసులైనప్పటికీ కూడా పరమాత్మకి ఏ విధమైనటువంటి భేదభావం ఉండదు, ఆయనకి కావలసింది సత్యము ధర్మము అంతే. మెట్ట వేదాంతం అంటారే, ఏదో మనిషిగా పుట్టి ఏ రూపంతో నువ్వు ఉన్నావన్న దానితో కాదు, పైకి వేదాంతం మాట్లాడి లోపల ఆచరణ యందు అది ఏది లేదనుకోండి, లోపల చిత్తమంతా పాపముతో నిండిపోయి పైకి ఏదో మంచి మాటలు చెప్తానంటే లొంగిపోయేంత అమాయకుడు పరమాత్మ కాడు. నిజంగా భక్తి ఎవరి దగ్గరుందో, నిజంగా ఆయన యందు ప్రేమ ఎవరికి ఉందో, ఎవరికి ధర్మానుష్ఠానం చెయ్యాలని తాపత్రయం ఉంటుందో అటువంటి వారిని నిరంతరం కాపాడుకుంటూ ఉంటాడు.